అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు మీ యొక్క ఉన్నత పదవులు చూసి మీ కాళ్ళ వద్దకు మీ సాయం కోరుతూ రావడం అంటూ జరుగుతుంది. అయితే మీరు మాత్రం చాలా పెద్ద మనసుతోటి అందరికీ సహకరిస్తూ ఉంటారు. మీకు తగిన గౌరవ ప్రతిష్టలు కూడా అందుకోగలుగుతారు. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి తేడాలను మీరు ఈరోజు తొలగించే ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తారు. ఈరోజు కాస్త డిఫరెంట్ గా ఏదన్నా ప్లాన్ చేస్తామని అనుకుంటూ ఉంటారు. ఆనందకరమైన ప్రేమ జీవితాన్ని సాధించటానికి విష్ణు చాలీసాన్ని చదువుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పరిహారము. విష్ణువును స్తుతిస్తూ శ్లోకాలు పాడుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది. విజయోత్సవాలు సంబరం మీకు అమితమైన సంతోషాన్ని కలిగిస్తాయి. మీ యొక్క ఈ సంతోషాన్ని మీ స్నేహితులు పంచుకుంటారు. కార్తీక లబ్ధిని చెత్తే కొత్తది ఎక్సైటింగ్ పరిస్థితిని అనుభూతి చెందుతారు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చాలా బాగా సహకారం అయితే అందిస్తారు. ఈ అదృష్టము మీకు ఈరోజు బాగా సహకరిస్తుంది. అన్ని విధాలా మీకు ఈరోజు మీ స్నేహితులు సహకరించడం సాధ్యమవుతుంది. మీరు ఈరోజు మీ పైఅధికారికి ఫైళ్లను అందచేసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత మాత్రమే అందచేయండి. లేకపోతే మాత్రం మీరు ఈరోజు మాట పడాల్సి ఉంటుంది. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయటం మంచిది కాదు. ఈరోజు వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠని ఈరోజు మీరు చవిచూడబోతున్నారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఉదయం పూట 108 సార్లు మరి ఓం నమో వెంకటేశాన్ని జపించటం మరి రాత్రి పూట కూడా జపించటం వలన సంతోషకరమైన కుటుంబ జీవితం అనేది లభిస్తుంది. ఇక మెడ వెన్నులో ఉన్నటువంటి విపరీతమైనటువంటి నొప్పి తొలగించడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయాలి. సాధారణమైనటువంటి నీరసంతో ఈరోజు మీరు ఉండటం అనేది జరుగుతుంది. ఈ నీరసాన్ని మీరు అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈ అనారోగ్య సమస్యలతో మీరు బయటపడడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయాలి. తగిన యొక్క ఆహార పదార్థాలను పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించడం వల్ల మాత్రమే మీ ఆరోగ్యం అనేది చాలా మెరుగుదల రావడం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు మీరు మాత్రము సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీరు మాట్లాడాలి. మీ అదుపులో ఉంచుకొని మాట్లాడాలి మీ మాటలు. లేకపోతే మాత్రం కొంతమంది మనసు నొప్పే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈరోజు జీవితంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు వచ్చే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మీ ప్రియమైన వారి ఈ రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింప చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ రెజ్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి ఇది ఒక మంచి రోజుగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము శత్రుల నుంచి అజాగ్రత్తగా ఉండకూడదు. శత్రులు మీకు అన్ని విధాలుగా హాని కలగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి అందరి నుంచి ప్రశంసలనంతే అందుకోగలుగుతారు విద్యార్థులు. కుటుంబ వాతావరణం అయితే అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కొత్త వస్తువులు ఇంట్లో కొనుగోలు చేస్తారు. మరియు కొత్త దుస్తువులు అలంకరణ వస్తువులమైన ఆసక్తి అనేది పెరిగిపోతుంది స్త్రీలకు ఎక్కువగా. ఈ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈరోజు మీరు దైవారాధన చేయడం అనేది మానకూడదు. లేకపోతే మాత్రము పరిస్థితులు అనేవి చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు మాత్రము తగిన విశ్రాంతి తీసుకోకపోయినట్లయితే అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తాయి. మరియు ఈరోజు ఒక పరిహారం చేయటం వలన ఈ రాశి వారికి చాలా బాగా కలిసిస్తుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. ఈ పరిహారం కొరకు మరి ఈ రాశి వారు మాత్రము నల్ల మిరియాలు 11 తీసుకోవాలి. 11 నల్ల మిరియాలను తీసుకుని వాటిని చక్కగా మీరు మట్టి ప్రమీదలో ఆవాల నూనె దాంట్లో పోసి 3 బత్తులు దాంట్లో వేసుకొని మరి ఆ 3 బత్తులు వేసినటువంటి ఆవాల నూనె వేసినటువంటి మట్టి ప్రమీదలో ఈ యొక్క 11 మిరియాలు వేసి ఆ యొక్క ఆవాల నూనె దీపాన్ని వెలిగించాలి. దీపాలను వెలిగించాలి. 3 బత్తులు కూడా వెలిగించి చేతిలో పట్టుకొని ఇల్లు మొత్తం కూడా తిరగాలి. తిరిగిన తర్వాత రాత్రి పూట మీరు ఈ పరిహారం చేయాలి. అయితే ఈ విధంగా తిరిగిన తర్వాత మీరు ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టాలి. పెట్టిన తర్వాత కొండెక్కినటువంటి ఆ దీపాన్ని ఉదయం పూట మరి ఆ కొండెక్కినటువంటి దీపాన్ని మీరు ఈరోజు తీసేసి ఉదయం పూట తీసేసి మీరు చక్కగా దాంట్లో ఉన్నటువంటి 11 మిరియాలను పచ్చకర్పూరంతో కాల్చేయాలి.
ఆ విధంగా కాల్చి బురద చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు తొలగించబడుతుంది. ఇక మీకు అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ రావడం ప్రారంభమవుతుంది. కన్ని శుభాలు కలుగుతాయి. అనుకున్న పనులను అనుకున్న విధంగా జరిగిపోతాయి. ఆటంకాలు ఏవి కూడా దరిచేరవు. శుభప్రదమైనటువంటి రోజుగా ఈ రోజు మార్చుకోవడం కూడా సాధ్యమవుతుంది. ఈ రాశి వారు మాత్రం ఈరోజు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు ఆటంకాలను తొలగించుకోవడానికి మరి చక్కని ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. కృషికి తగ్గ ఫలితం వారు అందుకోగలుగుతారు. విద్యార్థులు ఈరోజు మెడలో కాలభైరవ రూపం ధరించాలి తప్పకుండా. ఇలా చేసినట్లయితే కనుక వారికి ఉన్నటువంటి నరదృష్టి, ఇర్ష్య, అసూయ లాంటివి తొలగించబడి వారు భవిష్యత్తులో చాలా బాగా ముందుకు రాగలుగుతారు. వారికి ఉన్నటువంటి ఆటంకాలు సైతం తొలగించబడడం సాధ్యమవుతుంది. ఈ రాశి వారు మాత్రము ఎవరైతే మరి పెద్దల యొక్క ఆరోగ్యం గురించి చింతిస్తున్నారో వారు కొంత ఉపశమనం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఎవరైతే విదేశీయులు ఎవరైతే విదేశీ రంగాలలో పెట్టుబడులు పెట్టి ఉన్నారో వారికి అయితే లాభదాయకమైన పరిస్థితి అయితే గోచరిస్తున్నది. మరియు ఎవరైతే శత్రువుల నుంచి భయపడుతున్నారో వారు భయపడాల్సిన అవసరం లేదు. శత్రువుల నుంచి వారికి ఎటువంటి హాని అనేది ఈ రోజు తరిచరదు. ఎందుకంటే మరి మిరియాల దీపం పరిహారం వలన ఈ రాశి వారికి గ్రహ నక్షత్రాలు అనేవి అనుకూలిస్తాయి. అన్ని కూడా కార్యక్రమాల్లో కూడా శుభ ఫలితాలు రావడం అనేవి సంభవం అవుతాయి. మంచి ఫలితాలను వారు దక్కించుకోగలుగుతారు. ఈ రాశి వారు మాత్రము ముఖ్యంగా ఎవరైతే మరి అప్పులలో మునిగి తేలుతున్నారో వారు కూడా ఈ యొక్క పరిహారం చేయటం వలన అప్పుల నుండి బయటకు వచ్చే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారు వారి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా తెల్ల జిల్లేడు చెట్టు వేరు యొక్క పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది. ఈ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరును ఈ వినాయకుని విగ్రహం ముందు ఉంచి పూజించి ఆ యొక్క వేరును కుడిచేతి కంకణానికి మీరు ఈరోజు సంఘటహార గణేష స్తోత్రం 4 సార్లు పఠించి కట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే కనుక ఈ రాశి వారికి మరి తప్పకుండా మరి అనుకున్నటువంటి కంపెనీలలో మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం లభిస్తుంది. మరియు అనుకున్న విధంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా ఉన్నటువంటి ఆటంకాలు కూడా మరి దూరమైపోతాయి. మరియు ఎవరైతే మరి స్థల మార్పిడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా మంచి అవకాశాలు అనేవి, ఎక్కడైతే ఏ ప్రదేశాల్లో అయితే వారికి ఉద్యోగం లభించాలి అని అనుకుంటున్నారో మరి అక్కడ ఆ ప్రదేశాల్లో అయితే వారికి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారికి చాలా మంచి మేలు కలుగుతుంది, శుభాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి. ఆటంకాలన్నీ కూడా తొలగించబడడం సాధ్యమవుతాయి. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము చక్కగా అన్ని పనులలో కూడా సఫలీకృతం అవుతారు. అనుకున్న విధంగా అనుకున్న పనులు అనేవి జరిగిపోతాయి. ఇక మంచి ప్రవర్తనను కొనసాగించడం ద్వారా చిన్నపిల్లలు అయితే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. విద్యార్థులు అయితే వారి యొక్క గురువుల ఆశీర్వాదాలు అందుకోగలుగుతారు. ఈరోజు మరి ప్రేమికులకైతే శుభదినముగా ఉంటుంది. ప్రేమికులు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ప్రేమ వివాహం కొరకు మంచి సమయం అని ఆసన్నమైందనిపిస్తుంది. ఎవరైతే పునర్వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారో మరి వారికి కూడా పునర్వివాహం చేసుకున్నట్లయితే శుభ సమాచారం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి. ఆటంకాలన్నీ కూడా తొలగించబడడం సాధ్యమవుతాయి. మంచిగా ఈరోజు అన్ని పనులను కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఈ రాశి వారు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎక్కువగా మరి ఆ అనారోగ్యం నుండి బయటపడటానికి కూడా మార్గం అనేది ఈరోజు లభిస్తుంది. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 79, మరి లక్కీ కలర్ అయితే మరి టీలు. ఇక పరిహారంలో ఈరోజు మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.